హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసే కేఎన్ఆర్ యుహెచ్ఎస్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ రౌండ్ రిజల్ట్ కూడా అనౌన్స్ అయింది. అంతేకాదు ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ కూడా మీకు రిలీజ్ అయింది. కొద్ది మంది తెలంగాణ స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో కూడా సీట్ అలాట్ అవ్వడం జరిగింది. అంటే అప్గ్రేడేషన్ కానివ్వండి లేదా ఫ్రెష్ అలాట్మెంట్ కానివ్వండి. అయితే ఈ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో కానీ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినా సరే లేదా సెకండ్ రౌండ్ లో జాయిన్ అయినా సరే తెలంగాణ స్టేట్ లో వీళ్ళు ఈ సీటు వదులుకొని ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో వచ్చినటువంటి సీట్ కి వెళ్లి జాయిన్ అవ్వాలి అంటే దానికి ఫ్రీ ఎగ్జిట్ టైమ్ సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ కూడా మీకు సెప్టెంబర్ 8వ తారీఖు కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ లో పెట్టారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు కేవలము సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే మీరు రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని రిలీవ్ చెయ్యరు. రిలీవ్ అవ్వాలి అంటే డిస్కంటిన్యూషన్ ఫీ 20 లాక్స్ రూపీస్ కట్టి మాత్రమే మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ లో ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి ఆల్ ఇండియా కోటాలో ఇంకా బెటర్ కాలేజ్ గాని వచ్చి ఉంటే, మీకు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు ఆల్ ఇండియా కోటాకు వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒకసారి తెలంగాణ స్టేట్ ఆల్రెడీ మీరు అడ్మిట్ అయినటువంటి కాలేజ్ నుండి కానీ రిలీవ్ అయితే ప్రీ ఎగ్జిట్ తీసుకుని నెక్స్ట్ రౌండ్స్ లో మరలా ఆల్ ఇండియా కోటా సీట్ వద్దనుకొని మాప్ అప్ రౌండ్ లో కానీ లేదా ఫోర్త్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మీకు క్లియర్ గా నోటీస్ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఇక్కడ దాని యొక్క అర్థం ఇదేనండి. సో మీరు ఇంకా ఎవరైనా కావాలి అంటే ఇక్కడ నేను జస్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఆ నోటీస్ ను కూడా చదవండి, అర్థమవుతుంది. అంతేకాదు ప్రిన్సిపల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్ ని రిలీవ్ చేయమని. కాబట్టి మీరు నిరభ్యంతరంగా వెళ్లి సెప్టెంబర్ 9వ తారీఖు సాయంత్రం 4 గంటల లోగా మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని మీరు బయటకు వచ్చేయచ్చు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.